హెల్తీస్ వెల్త్ యాక్ట్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. నేను మీ డాక్టర్ ప్రియా, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, డెన్మార్క్. ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్న ఆరోగ్య సమస్యలలో క్యాన్సర్ ఒకటి. ఇది ప్రాణాంతకమైన వ్యాధి. ఈ క్యాన్సర్లో ప్రతి సంవత్సరం భారతదేశంలో 17 లక్షల మంది ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. 17 లక్షల మందిలో సుమారు 8 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు, అంటే 50% మంది పేషెంట్స్ చనిపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే చాలామంది పేషెంట్స్ క్యాన్సర్ అవగాహన లేక చాలా లేట్ స్టేజెస్లో హాస్పిటల్కి రావడం వలన ట్రీట్మెంట్ చేసిన క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకనే క్యాన్సర్ యొక్క లక్షణాలు, వాటి కారకాలు, కారణాలేంటి, వాటి నివారణ పద్ధతులు ఏంటో తెలుసుకొని ముందస్తుగానే క్యాన్సర్ని గుర్తించగలిగి తగిన చికిత్స చేయగలిగితే క్యాన్సర్ అనేది చక్కగా నివారించగలుగుతాం. అందుకనే భారతదేశంలో మన గవర్నమెంట్ ప్రతి సంవత్సరం 7 నవంబర్న జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని జరుపుతున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రజలలో క్యాన్సర్ యొక్క లక్షణాలు, క్యాన్సర్ యొక్క కారణాలు, వాటిని నివారించే పద్ధతుల గురించి ప్రజలకి అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. 7 నవంబర్న మేడం క్యూరీ జయంతి. మేడం క్యూరీ గారు న్యూక్లియర్ మెడిసిన్కి సంబంధించిన, రేడియోథెరపీకి సంబంధించిన అనేక ప్రయోగాలు చేసి క్యాన్సర్ చికిత్సలో ఎంతగానో ఉపయోగించే రేడియేషన్ థెరపీని క్యాన్సర్ చికిత్సకి సంబంధించిన ఒక ముఖ్యమైన ఆయుధాన్ని మనకి అందించారు. ఆవిడ గుర్తుగా మనం ప్రతి సంవత్సరం 7 నవంబర్ని జాతీయ క్యాన్సర్ అవేర్నెస్ డేగా జరుపుకుంటున్నాం. డాక్టర్ గారు, క్యాన్సర్ ఒకరి నుండి మరొకరికి సంక్రమిస్తుందా? మంచి ప్రశ్న అండి. క్యాన్సర్ అనేది చాలామంది అనుకున్నట్టు అంటువ్యాధి కాదు. ఇది పేషెంట్ నుంచి మరొకరికి సంక్రమించదు. పేషెంట్ వాడే దుస్తులను కానివ్వండి, వాళ్ళు వాడే వస్తువులను కానివ్వండి, వాళ్ళతో మాట్లాడటం వలన కానివ్వండి, ఈ క్యాన్సర్ అనేది ఒకరి నుండి ఒకరికి సంక్రమించదు. అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్స్ క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు వాళ్ళకి ఎమోషనల్గా చాలా సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. అలాంటి టైంలో వాళ్ళని దూరం పెట్టడము, అంటరానితనంగా చూడటం అనేది అనవసరమైన పద్ధతి. సో ఈ భయపడకుండా చక్కగా క్యాన్సర్ పేషెంట్స్కి ఎమోషనల్ సపోర్ట్ని అందించాలి. డాక్టర్ గారు, కత్తి పెట్టడం వల్ల క్యాన్సర్ పెరుగుతుందా? క్యాన్సర్ ట్రీట్మెంట్లో సర్జరీ అనేది 50-60% పేషెంట్స్లో చాలా ముఖ్యమైన చికిత్స. ఖచ్చితంగా కొన్ని క్యాన్సర్ పేషెంట్స్కి సర్జరీ అనేది ఇంపార్టెంట్. చాలామందికి డౌట్ ఏముంటుందంటే కత్తి పెట్టడం వల్ల క్యాన్సర్ కణాలు వేరే చోట్లకి స్ప్రెడ్ అయిపోతాయి, లేదంటే క్యాన్సర్ తగ్గదు అనే సంకోచంలో ఉంటారు. ఇంతకుముందు కాలంలో రేడియేషను, కీమోథెరపీ అనేవి అడ్వాన్స్డ్గా లేనప్పుడు సర్జరీ చేసిన తర్వాత కూడా క్యాన్సర్స్ వాపస్ వచ్చే సందర్భాలు ఉండేవి. అందువలన చాలామంది సర్జరీ చేయడం వల్లనే క్యాన్సర్ మళ్ళీ వచ్చింది, లేదంటే క్యాన్సర్ పెరిగిపోయింది అనే ఒక నమ్మకంతో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ మెషినరీస్ కానీ అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వలన ఈ అపోహ అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అవసరం ఉన్న సందర్భాల్లో సర్జరీ అనేది నిస్సంకోచంగా చేయించుకోవాలి. అలాగే చాలామంది బయోప్సీ చేయించుకోవాలన్నా కూడా, లేదంటే సూది పరీక్ష చేయించుకోవాలన్నా కూడా ఇదే భయంతో చేయించుకోరు. సో బయోప్సీ ఆర్ నీడిల్ టెస్ట్ అనేది క్యాన్సర్కి సంబంధించిన చాలా ముఖ్యమైన ఇన్వెస్టిగేషన్ ఆర్ పరీక్ష. ఎందుకంటే మనం డైరెక్ట్గా గడ్డ నుండి ఒక స్మాల్ పీస్ తీసి మనం ల్యాబొరేటరీకి మనం టెస్టింగ్కి పంపిస్తున్నాం. ఆ పీస్ నుంచి అసలు ఆ క్యాన్సర్ ఎటువంటిది, దాంట్లో కణాలు ఎట్లాగా బిహేవ్ చేస్తున్నాయి, ఏ ట్రీట్మెంట్ ఇస్తే ఇతనికి ఈ పేషెంట్కి చక్కగా నయమయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఇలాంటివి ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆ బయోప్సీ నుండి మనకి అందుబాటులోకి వస్తుంది. సో ఖచ్చితంగా బయోప్సీ ఆర్ నీడిల్ టెస్ట్ అవసరం ఉన్నప్పుడు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోతుంది అనేది తప్పు, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు, కుటుంబంలో ఒకరికి క్యాన్సర్ వస్తే మిగతా వారికి కూడా క్యాన్సర్ వస్తుందా?
క్యాన్సర్ అనేది ముఖ్యంగా శరీరంలో ఉన్న కణాలు కణ విభజన జరిగేటప్పుడు తప్పిదాల వలన వస్తుంది. ఈ కణ విభజన అనేది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ మన శరీరంలో. వంశపార పర్యంగా వచ్చే క్యాన్సర్స్లో కొన్ని మ్యూటేషన్స్ అనేవి ఒకరి నుండి ఒకరికి పాస్ ఆన్ అవుతాయి. కానీ 100 మందికి క్యాన్సర్స్ ఉంటే వాటిలో 5 నుండి 10% మాత్రమే ఇలా వంశపారపర్యంగా వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి. ఎటువంటి క్యాన్సర్స్ వంశపారపర్యంగా వస్తాయి అంటే రొమ్ము క్యాన్సర్స్, ప్రాస్టేట్ క్యాన్సర్స్, లేదంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, థైరాయిడ్ క్యాన్సర్స్ ఇలాంటివి కొన్ని క్యాన్సర్స్ మాత్రమే ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ 100 మందికి రొమ్ము క్యాన్సర్ ఉంటే 100 మంది పేషెంట్స్ ఈ వంశపారపర్యమైన మ్యూటేషన్ క్యారీ చేస్తారా అంటే కాదు. వాళ్ళలో కూడా చాలా తక్కువ మందికి ఈ మ్యూటేషన్స్ అనేవి పాజిటివ్గా వస్తాయి. ఆ మ్యూటేషన్స్ పాజిటివ్ ఉన్న పేషెంట్స్కి మాత్రమే, వాళ్ళ ఫ్యామిలీస్కి మాత్రమే ఈ వంశపారపర్యంగా వచ్చే క్యాన్సర్స్ రిస్క్ అనేది ఉంటుంది. సో ఏ పేషెంట్స్ ఈ క్రైటీరియాలో ఉంటారు, ఏ పేషెంట్స్ ఉండరు అనేది తెలుసుకోవడానికి ఒక జెనెటిక్ అనాలిసిస్, వాటికి సంబంధించిన స్పెసిఫిక్ క్రైటీరియా అనేది చూసుకొని వాళ్ళకి ముందస్తుగానే ఎటువంటి పరీక్షలు చేయించుకుంటే ఈ క్యాన్సర్స్ రాకుండా ఉంటాయో అనేది మేము అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో అన్ని క్యాన్సర్స్ లేదంటే కుటుంబంలో ఒకరికి ఉంటే మరొకరు క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది అనేది ఒక అపోహ మాత్రమే. డాక్టర్ గారు, మా కుటుంబంలో క్యాన్సర్ ఎవరికీ లేదు, కావున మాకు క్యాన్సర్ రావచ్చా? కుటుంబంలో ఎవరికి క్యాన్సర్ లేకపోతే వాళ్ళకి రాదు అనేది ముందుగా చెప్పలేమండి. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఒక జన్యుపరమైన మార్పుల వలన వస్తుంది. సో ఇన్ కేస్ ఫ్యామిలీలో కనుక ఎవరికి క్యాన్సర్ లేకపోతే సాధారణ జనాభాలో ఎంతైతే రిస్క్ ఉంటుందో అంతే రిస్క్ వాళ్ళకి కూడా ఉంటుంది. అలాగే క్యాన్సర్కి కారకాలైన కొన్ని హ్యాబిట్స్, అంటే ధూమపానం, మద్యపానం, లేదంటే అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, లేదంటే ఊబకాయం ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే క్యాన్సర్ రిస్క్ అనేది మామూలు జనాభా కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందుకనే ధూమపానం చేయకూడదు, మద్యపానం చేయకూడదు, మంచి లైఫ్ స్టైల్, హెల్దీ డైట్, ఎక్కువ బరువు పెరగకుండా హెల్దీ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి, అలాగే ఫాస్ట్ ఫుడ్ జాయింట్స్కి వెళ్లకుండా చక్కగా ఇంటి పట్టునే మంచి ఆహారం తీసుకుంటూ ఉండాలి అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాము. డాక్టర్ గారు, క్యాన్సర్ వస్తే మరణమేనా? క్యాన్సర్ అనే పదం వినగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు, డిప్రెస్ అయిపోతూ ఉంటారు, క్యాన్సర్ వస్తే లైఫ్ క్యాన్సిల్ అయిపోతుంది అనే ఆలోచనలో ఉండిపోతారు. కానీ ఇప్పుడున్న మెడికల్ అడ్వాన్స్మెంట్స్ కానివ్వండి, లేదంటే ఎక్విప్మెంట్స్, మెషినరీస్ కానివ్వండి, మెడిసిన్స్ కానీ చాలా అడ్వాన్స్డ్గా వచ్చాయి. సో ఖచ్చితంగా క్యాన్సర్ అనేది నయం చేయగలుగుతాం. కానీ ఎప్పుడు? ముందస్తుగానే క్యాన్సర్ లక్షణాలు గుర్తించుకొని ఎర్లీ స్టేజెస్లో కనుక కనుక్కోగలిగితే ఎర్లీ స్టేజెస్లో నయం చేయగలిగే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. లేట్ స్టేజెస్కి వచ్చే కొద్దీ ఏమవుతుందంటే ఎక్కువ అవయవాలకి స్ప్రెడ్ అవ్వడము, లేదంటే గడ్డ పక్కన ఉన్న అవయవాలకి స్ప్రెడ్ అవ్వడం వలన క్యాన్సర్ నయం చేసే ఛాన్సెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటాయి. సో ఖచ్చితంగా భయపడకుండా క్యాన్సర్ ట్రీట్మెంట్ ముందస్తుగా తీసుకుంటే కనుక నా చక్కగా నయం అవుతుంది. డాక్టర్ గారు, క్యాన్సర్ కంటే క్యాన్సర్కి ఇచ్చే ట్రీట్మెంట్ ఎక్కువ బాధాకరంగా ఉంటుంది అంటారు, నిజమేనా? చాలామంది ఈ భయంతోనే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారంటే, ఒక 10-20 సంవత్సరాల క్రితము మనకి ఇంత లేటెస్ట్ అడ్వాన్స్డ్ మెషినరీస్ కానీ, లినాక్ మెషినరీస్ కానివ్వండి, కీమోథెరపీ మెడిసిన్స్ కానివ్వండి, అంత అడ్వాన్స్డ్గా ఉండేవి కాదు. సో వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు మనకి అడ్వాన్స్ మోడర్న్ టెక్నాలజీ అనేది అవైలబుల్గా ఉంది. ఉదాహరణకి మనం క్యాన్సర్ చికిత్సలో ఎక్కువగా ఉపయోగించే రేడియేషన్ థెరపీ, వీటికి లినాక్ మెషినరీస్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ లినాక్ మెషినరీస్ వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే, మన రేడియేషన్ అంటే క్యాన్సర్ నివారణకు ఉపయోగించే కిరణాలు, ఈ రేడియేషన్ని ఇవి కంటికి కనిపించిన కిరణాలు అనమాట. ఈ కిరణాలని ఓన్లీ ఎక్కడైతే గడ్డ ఉందో వాటికి మాత్రమే వెళ్ళేటట్టు చూసి ఆ గడ్డ పక్క చుట్టుపక్కల ఉండే నార్మల్ అవయవాలకి రేడియేషన్ వెళ్లకుండా కంప్యూటరైజ్డ్గా సిటీ స్కాన్ ఉపయోగించి చక్కగా ప్లాన్ చేయగలుగుతాం. దీనివల్ల ఉపయోగం ఏంటంటే,
క్యాన్సర్ అనేది చక్కగా టార్గెట్ చేసి దానిని కిల్ చేయొచ్చు. అలాగే చుట్టుపక్కల ఉన్న నార్మల్ అవయవాలు ప్రాబ్లం అవ్వవు, రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వవు, కాబట్టి వాటి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అందుకనే ఈ లినాక్ మెషినరీస్ వచ్చినప్పటి నుంచి ఈ రేడియేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, పెయిన్ కానివ్వండి చాలా తక్కువగా ఉంటుంది. రేడియేషన్ థెరపీనే కాకుండా మనకి కీమోథెరపీ, ఈ కీమోథెరపీ అనేది క్యాన్సర్ చికిత్సలో వాడే ఇంకొక ఇంపార్టెంట్ పద్ధతి. ఈ కీమోథెరపీలో కూడా మనం వాడే డ్రగ్స్ కూడా చాలా అడ్వాన్స్డ్, కన్వెన్షనల్ కీమోథెరపీ నుంచి టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ ఇలాంటి అడ్వాన్స్డ్ మొడాలిటీస్ డ్రగ్స్ మనకి అందుబాటులో వచ్చాయి. వీటి వలన కూడా ఓన్లీ క్యాన్సర్ కణాలని టార్గెట్ చేసి నార్మల్ కణాలకి ఎక్కువగా హామ్ జరగకుండా చేయగలుగుతాం. అలాగే సపోర్టివ్ మెడిసిన్స్ కూడా మనకి చాలా చక్కగా అందుబాటులో వచ్చాయి. అంటే వాంతులకు కానివ్వండి, లేదంటే వీక్నెస్కి కానివ్వండి, ఇలాంటి సమస్యలకు కూడా మనకి అడ్వాన్స్డ్ మెడిసిన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అలాగే సర్జరీ శస్త్రచికిత్సకు సంబంధించిన అడ్వాన్స్మెంట్స్ లైక్ లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, లేదంటే ఆపరేషన్ వాడే ఎక్విప్మెంట్స్ కూడా చాలా అడ్వాన్స్డ్ ఉండడం వలన సింపుల్గా ఈ ఆపరేషన్స్ అనేవి చేయగలుగుతున్నాము. అలాగే ఎక్కువ డిస్కంఫర్ట్ లేకుండా పేషెంట్ ఎర్లీగానే డిశ్చార్జ్ అవుతూ ఉన్నారు. సో ఎటువంటి ఇబ్బంది భయం లేకుండా చక్కగా ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోగలగచ్చు. సో క్యాన్సర్ కంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ బాధాకరంగా ఉంటుంది అనేది ఇంతకుముందు కాలం పద్ధతి, ఇప్పుడైతే చాలా కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. డాక్టర్ గారు, క్యాన్సర్ ట్రీట్మెంట్ వలన పర్మనెంట్గా జుట్టు ఊడిపోతుందా? అన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్స్ వల్ల జుట్టు ఊడిపోదు. కొన్ని కీమోథెరపీ డ్రగ్స్ ఇచ్చినప్పుడు, లేదంటే తల భాగానికి రేడియేషన్ ఇచ్చినప్పుడు టెంపరీగా జుట్టు ఊడిపోతుంది. ఈ హెయిర్ లాస్ అనేది ఒక 6 నెలల సంవత్సరంలో మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ కొన్ని కీమోథెరపీస్కి మాత్రం పర్మనెంట్గా అంటే శాశ్వతంగా హెయిర్ ఫాల్ ఆర్ హెయిర్ లాస్ అనేది ఉంటుంది. అలాంటి పేషెంట్స్కి ముందుగానే కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి అదర్ ఫెసిలిటీస్ లైక్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ కానివ్వండి, హెయిర్ విక్స్ కానివ్వండి అడ్వైస్ చేస్తూ ఉంటాము. బట్ ఈ హెయిర్ లాస్ అనేది ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్. బట్ అందరికీ హెయిర్ లాస్ ఉంటుందా అంటే ఉండదు. ఓన్లీ వెరీ ఫ్యూ పేషెంట్స్కి మాత్రమే ఈ పర్మనెంట్ హెయిర్ లాస్ అనేది ఉంటుంది. సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు, క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది సామాన్యులకి అందుబాటులో ఉంటుందా? చాలామంది క్యాన్సర్కి భయపడుతుంటారు, లేదంటే క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్కి భయపడుతుంటారు. కానీ కొంతమంది ఆర్థిక పరిస్థితుల వల్ల క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా ఖరీదుగా ఉంటుందనేసి వెనుకంజ వేస్తూ ఉంటారు. కొంతవరకు ఇది నిజమే అండి, ఎందుకంటే క్యాన్సర్కి వాడే మెషినరీ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి చాలా వరకు ఇంపోర్టెడ్వి వాడడము, లేదంటే అవి తయారీకే చాలా ఎక్కువ కాస్ట్ పడుతూ ఉంటుంది. అందుకని క్యాన్సర్ చికిత్స అనేది కొంచెం ఖరీదైనదిగా ఉంటుంది. బట్ ఇప్పుడు మనకి రీసెంట్గా గవర్నమెంట్ సైడ్ నుంచి హెల్త్ స్కీమ్స్ కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్సెస్ కానివ్వండి, ఇవి ఉండటం వలన పేషెంట్స్ మీద ఆర్థిక భారం తగ్గించడానికి వాళ్ళు చాలా హెల్ప్ చేస్తూ ఉంటున్నారు. సో ఆల్మోస్ట్ అన్ని ఇన్సూరెన్సెస్లో, ఆల్ హెల్త్ స్కీమ్స్లో కూడా ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ మనకి అందుబాటులో ఉంది. సో క్యాన్సర్ ఖర్చుకు భయపడుతూ వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు, క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చా? తప్పకుండా అండి. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇందాక మీకు చెప్పినట్టు అడ్వాన్స్డ్ మెషినరీస్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువగా ఉంటున్నాయి. అలాగే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత, వన్స్ రికవర్ అయిపోయిన తర్వాత పేషెంట్ ఖచ్చితంగా హ్యాపీగా వాళ్ళ నార్మల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మన భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ గారు, ఆయన క్యాన్సర్తో పోరాడి చక్కగా క్యూర్ అయిన తర్వాత మన భారతదేశం క్రికెట్కి సంబంధించిన ఒక కప్ను కూడా, వరల్డ్ కప్ను కూడా గెలిచారు. అలాగే చాలామంది సినీ యాక్టర్స్ లైక్ లీజా రే కానివ్వండి, సోనాలి బింద్రే, లేదంటే మన పొలిటీషియన్స్ చాలామంది కూడా ఈ క్యాన్సర్ బారిన పడి ట్రీట్మెంట్ చేయించుకొని క్యాన్సర్ని జయించి వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్కి వాళ్ళు చక్కగా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. సో ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా చక్కగా పాజిటివ్ ఎనర్జీతో పేషెంట్ నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతారు. డాక్టర్ గారు, సెల్ఫోన్ వాడడం వలన క్యాన్సర్ వస్తుందా?
సెల్ ఫోన్ వాడటం వలన ఆ తరంగాలు అనేవి మనలో ఎక్కువగా ప్రభావితం చూపిస్తున్నాయి, ఎక్కువగా బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయి అనే ఒక అపోహ అయితే ఉంది. కానీ ఇది ఈ సెల్ ఫోన్ అనేది మనకి ఒక 20-30 సంవత్సరాల నుంచి ఈ వాడుకలో ఉంది. సో ఈ 20 ఇయర్స్ అనేవి ఒక క్యాన్సర్కి కారణంగా నిర్ధారించడం ఒక అంత కరెక్ట్ కాదు. బట్ సెల్ ఫోన్ రేడియేషన్ అనేది పిల్లల మీద ఎక్కువ ప్రభావితం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల స్ట్రెస్ పెరగడము లేదంటే బిహేవియర్ చేంజెస్ రావడము ఇలాంటివి ఖచ్చితంగా వస్తాయి. బట్ క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుందా అంటే మాత్రం అది ఇంకా నిర్ధారించలేదు. డాక్టర్ గారు, క్యాన్సర్ ఉన్నవాళ్ళు షుగర్ ఎక్కువ తింటే క్యాన్సర్ పెరుగుతుందా? ఈ అపోహ రావడానికి కారణం ఏంటంటే క్యాన్సర్ కణాలు ఎక్కువ మోతాదులో పెరుగుతూ ఉంటాయి. ఈ కణ విభజనకి గ్లూకోజ్ అనేది చాలా అవసరం. సో ఎక్కువ గ్లూకోజ్ తింటే ఈ క్యాన్సర్ కణాలకి ఎక్కువ శరీరంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి పెరిగిపోతాయి అనే ఒక అపోహ అనేది అందరిలో ఉంటుంది. మన శరీరంలో షుగర్ అనేది ఆల్రెడీ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. మనం ఏం తిన్నా కూడా అది ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో షుగర్గానే కన్వర్ట్ అవుతుంది. కేవలం షుగర్ తినడం వలనే క్యాన్సర్ పెరుగుతుందా అంటే అది ఒక అపోహ మాత్రమే. సో షుగర్ తినడం వలన లేదా షుగర్ పేషెంట్స్లో క్యాన్సర్ ఎక్కువగా పెరుగుతున్నది అనేది ఒక అపోహ మాత్రమే. డాక్టర్ గారు, డియోడ్రెంట్స్ మరియు పర్ఫ్యూమ్లు వాడడం వలన క్యాన్సర్ వస్తుందా? ఇది మనం వాడే డియోడ్రెంట్స్లో కానివ్వండి, పర్ఫ్యూమ్స్ కానివ్వండి, స్కిన్ మీద బ్లడ్ సర్క్యులేషన్లో వెళ్ళి స్కిన్ నుండి వాటిలో ఉండే అల్యూమినియం పారాబెన్స్ వీటి వల్ల రొమ్ము క్యాన్సర్స్ వస్తున్నాయి అనే ఒక సోషల్ మీడియాలో లేదంటే ఒక అపోహ అనేది డెవలప్ అయింది. కానీ ఇది ఇంతవరకు ప్రూవ్ చేయలేదు. రీసెర్చ్లో ఖచ్చితంగా ఈ పర్ఫ్యూమ్స్ వాడటం వల్లే రొమ్ము క్యాన్సర్స్ వస్తుంది అనేది అయితే నిర్ధారించబడలేదు. ఇది ప్రస్తుతానికి ఒక అపోహ మాత్రమే. సో పర్ఫ్యూమ్స్ ఆర్ లేదంటే ఈ డియోడ్రెంట్స్ వాడటం వల్ల రొమ్ము క్యాన్సర్ అయితే రాదు. వీటికి జన్యుపరమైన మార్పులు ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ వలన క్యాన్సర్ వస్తుందా? ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్లో మనకి కొన్ని ప్రమాదకరమైన కాంపౌండ్స్ ఉంటాయి, లైక్ ఆస్పార్టేట్స్, సైక్లమేట్స్. వీటి వల్ల ఏమవుతుందంటే అవి బ్లడ్ సర్క్యులేషన్కి వెళ్ళి జన్యుపరమైన మార్పులు వస్తున్నాయి అనేది ఒక హైపోథెసిస్. ఎందుకంటే ఇవి మనం ల్యాబ్లో చూసినప్పుడు ఎలుకలలో బ్లడ్ క్యాన్సర్స్ లేదంటే మూత్రసంచి క్యాన్సర్స్ రావడం అనేది గమనించాం. కానీ ఇది మనుషులలో ఇంకా నిర్ధారించబడలేదు. సో ప్రస్తుతానికి ఇది ఒక అపోహ మాత్రమే అని కన్సిడర్ చేయవచ్చు. డాక్టర్ గారు, క్యాన్సర్ లక్షణాల గురించి తెలియజేయండి. క్యాన్సర్ లక్షణాలు అనేవి మనము ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. నో యువర్ బాడీ అంటాం. నో యువర్ బాడీ అంటే మన శరీరము మనకి తెలిసి ఉండాలి. ఎక్కడైతే ఏమైనా ఎక్స్ట్రాగా ఏమైనా గడ్డలు వస్తున్నాయా లేదంటే ఏమైనా పుండ్లు స్టార్ట్ అయినాయా ఇలాంటివి ముందుగానే మనం గుర్తించగలిగితే త్వరగా ట్రీట్మెంట్ చేసుకొని నయమైతే చేసుకోగలుగుతాము. సో క్యాన్సర్ లక్షణాలు కొన్ని వెరీ ఇంపార్టెంట్ డేంజర్ సైన్స్ అని కొన్ని అంటాము. ఏంటంటే మన శరీరంలో ఇంతకుముందు లేనివి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిన ఎటువంటి వాపు లేదంటే గడ్డలుగా కానివ్వండి ఇలాగ ఏమైనా గమనిస్తే మాత్రం ఖచ్చితంగా అలర్ట్ అవ్వాలి. ఈ గడ్డలు అనేవి మనకి మెడలో కానివ్వండి, రొమ్ములో కానివ్వండి, లేదంటే సంకర్లు, లేదంటే కాలు చేతుల మీద, తొడల మీద ఇలా గడ్డలుగా రావడం అనేది చూస్తూ ఉంటాము. సో ఈ గడ్డలు అనేవి కొన్నిసార్లు మామూలు గడ్డలు అయి ఉంటాయి, కొన్నిసార్లు మాత్రం అవి చెడు గడ్డలుగా మారుతూ ఉంటాయి. సో ఇన్ కేస్ ఎటువంటి గడ్డలు కానీ ఇలాంటివి గమనిస్తే కనుక ఒక్కసారి డాక్టర్ గారితో పరీక్ష చేయించుకొని తగిన టెస్ట్లు అనేవి చేయించుకోవాలి. అలాగే రెండవది, కొన్నిసార్లు మనకి పుండ్లు వస్తూ ఉంటాయి, అవి ఎన్ని రోజులైనా మానవు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నాలుగు మీద ఒక చిన్న పుండులాగా స్టార్ట్ అవ్వడము లేదంటే బుగ్గల మీద చిన్న పుండులాగా స్టార్ట్ అవ్వడము, ఇలా పుండ్లు ఉన్నప్పుడు మనం అది ఇది ఆయింట్మెంట్స్ అవి వాడేస్తూ ఉంటాము లేదంటే నోరు పూసింది అనుకుని వదిలేస్తూ ఉంటాము. ఎప్పుడైనా కూడా ఈ పుండ్లు ఒక 2-3 వారాల మీద మానకుండా ఉంటాయో వాటికి ఖచ్చితంగా డాక్టర్ని అయితే సంప్రదించాల్సి వస్తుంది.
మూడవది మన బవల్ హ్యాబిట్స్. ఏంటంటే చాలామందికి ఒక వారం రోజులు మలబద్ధకం ఉంటుంది, నెక్స్ట్ వారం రోజులు విరోచనాలు అవుతుంటాయి. ఇలాగా ఒక రెగ్యులర్ ప్రాసెస్ లేకుండా ఒకసారి మలబద్ధకం, ఒకసారి విరోచనాలు ఇలా అవుతూ ఉండడం, లేదంటే రక్తస్రావం రావడం మోషన్స్ అయినా మోషన్కి వెళ్ళినప్పుడు, అప్పుడు కూడా ఒకసారి డాక్టర్తో చెక్ చేయించుకోవాలి. నాలుగవది, మన శరీరం నుండి రక్తం బయటికి రావడం, అంటే ముక్కులో నుంచి రక్తం రావడం, నోటిలో నుంచి రక్తం రావడం, లేదంటే తగ్గినప్పుడు రక్తం రావడము, లేదంటే నెలసర్లు కాని టైంలో రక్తం కనిపించడము, మోషన్కి వెళ్ళినప్పుడు రక్తం కనిపించడము, ఇలాగా రక్త ప్రసరణ ఎక్కువగా అదర్ దాన్ నార్మల్ కనిపిస్తే కనుక అది డేంజర్ సైన్గా మీరు గుర్తించాలి. అంతేకాకుండా వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు, కారణం బాగా తిన్నా కూడా వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు, నీరసం ఉంటుంది, అలాంటప్పుడు కూడా ఒకసారి చూపించుకోవాలి. లేదంటే 2 వారాల కంటే ఎక్కువ దగ్గు ఉన్నా, వాయిస్ చేంజ్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఇది ముందుగానే డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ లక్షణాలు అనేవి అందరూ తెలుసుకొని ఈ లక్షణాలు ఎవరికైనా ఉంటే కనుక ముందస్తుగానే డాక్టర్ గారిని కలవాలి. మీ అపోహలన్నీ నేను కొంతవరకు క్లియర్ చేశాను అనుకుంటున్నాను. అలాగే క్యాన్సర్ లక్షణాలు ఏవైతే ముఖ్యమైనవి అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ లక్షణాలు అందరూ తెలుసుకొని ముందస్తుగానే క్యాన్సర్కి హాస్పిటల్కి వచ్చి ఏమైనా టెస్ట్ కానీ ఏమైనా అవసరం ఉంటే అవి చేయించుకొని చక్కగా క్యూర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మమ్మల్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ.